క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా క్రీస్తు విజ్ఞాన మహాసభలో ముగింపు సభలోనికి వచ్చేసిన ప్రియులైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడనైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఈ మూడు రోజుల క్రీస్తు విజ్ఞాన సభల్లో ముఖ్య వాక్యోపదేశం చేయడానికి మన మధ్యకు ముగింపు సభకు వచ్చేసిన బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ రాయలసీమ జోన్ డిప్యూటీ డైరెక్టర్ గారైనటువంటి ఆత్మీయ అన్నయ్య ఉపేంద్ర అన్నయ్య గారికి, అలాగే వేదిక పైన ఉన్న దైవజనులు దైవదాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా ప్రత్యేకమైన వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, చాలా సందర్భాలలో సభలు జరగటము, ఆ సభల్లో రకరకాల పేర్లతో వాక్యాన్ని ప్రకటించటము మనం చూస్తుంటాం. కానీ ఒక బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారి ద్వారా ఒక కొత్త ఒరవడిని కొన్ని సంవత్సరాలుగా మీరు చూస్తున్నారు. ఎవరు ఎప్పుడు ఎక్కడ చెప్పలేని విధంగా ప్రశ్నలతో కూడినటువంటి అంశాలని ప్రజల్లోనికి తీసుకురావటము, ప్రజల్ని ఆలోచింపచేసే విధంగా దేవుని మాటలను రంగరించి వారి హృదయాల్లో నాటటము మీరు చూస్తూనే ఉన్నారు. గత రెండు రోజులుగా ముగింపు మాటలుగా ఈరోజు కూడా మీరు వినబోతున్నారు. ప్రియులారా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా జాగ్రత్తగా మీ మనసును దేవుని మాటల పట్ల లగ్నం చేయండి. అటు ఇటు తిరగకుండా శ్రద్ధగా కూర్చొని వినటానికి సిద్ధపడండి. ప్రియులారా, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో పదిహేనవ వచనములో రాయబడిన ఒక మాటను మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. ప్రియులారా, నాశనకరమైన హేయ వస్తువట, అది పరిశుద్ధ స్థలములో నిలుచుట మీరు చూస్తారు. దాన్ని చూడగానే చూసిన వారు గ్రహిస్తారు అని రాయలేదు. ఎవరు గ్రహిస్తారు? చదివేవారు గ్రహిస్తారు. అదేంటి నాశనకరమైన హేయ వస్తువు? పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించటం అన్నది మీరు చూస్తారన్నప్పుడు చూసినవాడు గ్రహిస్తారని చెప్పట్లేదే. నాశనకరమైన హేయ వస్తువు గురించట చదవాలట, చదివితే అర్థమవుతుందట. చదివితే మనం చూడగలమా? చదవటం వల్ల దేన్నైనా మనం చూడగలమా? ప్రియులారా, మీకు ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. మీకు ఎంతమందికి అది కనబడుతుందో ఒకసారి మీ చెయ్యెత్తండి. ఏనుగు ఎంతమందికి కనబడింది మీ మనసులో చెప్పండి. ఏనుగు అన్నది ఎంతమందికి కనబడింది అంటే ఎవరు వినట్లేదన్నమాట. అందుకే చెప్పాను, జాగ్రత్తగా వినండి. బాబు, ఈ కెమెరా నా పెంట్కి వచ్చేపు. ఏనుగు అనగానే మీ మనసుకి ఎంతమందికి కనబడిందండి? అందరికి కనబడుతుంది కదా, అందరికి కనబడుతుంది. గొర్రె అనగానే మన మనసు కనబడింది,
కాకి అనగానే మన మనసు కనబడింది. కాకి అని చదవగానే మన మనసులో ఆ కాకి రూపం మెదులుతుంది. ఏనుగు అని చదవగానే దాని రూపం మెదులుతుంది. అలాగే నాశనకరమైన హేయ వస్తువట పరిశుద్ధ స్థలములో ప్రవేశిస్తుందట. అది నాశనం చేసేది, హేయమైనది కూడా. పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించటము చూస్తామట. ఎలా చూస్తాము? చదువుతుంటే అర్థమవుతుందట. అంటే చదవటంలో చూస్తాం. అప్పుడప్పుడు కొన్ని మాటలు మనం వింటున్నప్పుడు వీడిలో వాళ్ళ నాన్నని చూస్తున్నానండి అంటుంటారు, వీడిలో వాళ్ళ నాన్న కనిపిస్తున్నాడు అంటుంటారు, వీడిలో వాళ్ళ నాన్నలాగే మాటలు ఉన్నాయి అంటుంటారు, వాళ్ళ నాన్న ఎలాగైతే మాట్లాడేవాడో అలాగే యాజ్ ఇట్ ఈజ్ అలాగే కనిపిస్తుందండి అంటుంటారు. వాళ్ళ నాన్న రూపం వేరు, ఆ మాటల్లో కనబడింది. ఒక మాట వినబడగానే ఎవరో గుర్తొస్తున్నారు. ఒక విషయం చదవగానే అలాగే నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించటము మీరు తెలుసుకుంటారు అని చెప్పాడు. ఎక్కడ చదవాలి? చదివేవాడు గ్రహిస్తాడట దాన్ని. మనం దాన్ని ఎక్కడ చదవాలి? దేవుడు ఒక మాన్యువల్ మనకిచ్చాడు, ఒక ప్రయోగ దీపిక లాంటిది బైబిల్. దాన్నిచ్చి ఇదిగో నాయన దీంట్లో మీరు చదవండి అని ఇచ్చాడు. ఒక హింట్ కూడా చెప్పాడండి. నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో ప్రవేశించటము మీరు చూస్తారు, చదివేవాడు గ్రహిస్తారు. ఇదంతా ఎవరు చెప్పారో తెలుసా? దానియేలు గారు చెప్పారు. ప్రవక్త అయిన దానియేలు గారు అని అన్నారు. దానియేలు గారు నిజంగా చెప్పారా? దానియేలు గ్రంథం కూడా ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము, దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 31వ వచనం చూద్దాం ప్రియులారా. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 31వ వచనము ఏంటట? అతని పక్షమున సూర్యులు లేచి, అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలగజేయు హేయమైన వస్తువును నిలువబెట్టుదురు. ఇదిగో ఇక్కడ కనబడింది చూడండి. ఇది ముందుగానే దేవుడు ప్రవక్త ద్వారా చెప్పించాడు. నాశనకరమైన హేయ వస్తువు అన్నది పరిశుద్ధ స్థలంలో నిలవబెట్టబోతున్నారని చెప్పాడు. ఎప్పుడు నిలవబెట్టబోతున్నారని చెప్పాడంటే, ఈ గ్రంథాన్ని మీరు చదువుతున్నప్పుడు ఇది ఎప్పుడు జరుగుతుందంటే అంత్యదినములందు జరుగుతుందన్నట్టు కనబడుతుంది. నాశనకరమైన హేయ వస్తువు అంటే ఏంటి అసలు? నాశనకరమైన హేయ వస్తువు అని దేన్ని అంటాము? చాలామంది పాత నిబంధన గ్రంథములో కొన్ని విషయాలు చదువుతున్నప్పుడు అక్కడక్కడ కనబడినటువంటి కొన్ని పదాలను ఆధారం చేసుకొని ఇదే నాశనకరమైన హేయ వస్తువు అయి ఉండొచ్చు అనే భావనకు వచ్చారు. ఎలాంటివి చదివి? ద్వితీయోపదేశకాండం. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 13వ వచనం చూద్దాం ప్రియులారా. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 13వ వచనము పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును, మీరు తినరానివి ఏదనగా, ఇదిగో అందులో కొన్ని ఉన్నాయి, పక్షిరాజు, పెద్ద బోరువ, కౌంచు పక్షి, ఇలాంటివి కొన్ని పేర్లు చెప్పుకుంటూ వస్తాడు అందులో. గ్రద్ద, తెల్లగ్రద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వస్తాడండి. అందులో మనకు చాలా పక్షులు వస్తాయి, జంతువులు వస్తాయి. ఇవన్నీ ఎలాంటివట? కింద చెప్తాడు చూడండి, కింద చివరిలో 2వ వచనం, ఎగురు ప్రతి పురుగు మీకు హేయము, వాటిని తినకూడదు అని రాయబడింది. ఇవి ఎలాంటివట? హేయమైనవట. ఆ తర్వాత 7వ వచనం నుంచి కూడా కొన్ని చెప్పాడు. 7వ వచనం నుండి కూడా చెప్తూ, నెమరు వేయి వాటిలోనిదే కానీ రెండు డెక్కలు గల వాటిలోనిదే కానీ నెమరు వేసి ఒంటి డెక్క గల, అందులో చెప్తున్నాడు ఏంటట, ఒంటె,
కుందేలు పొట్టి కుందేలు అని వాటిని తినకూడదు అవి మీకు హేయములు మళ్ళీ చెప్పాడు ఇవి ఏంటట హేయములు మరియు పంది రెండు డెక్కల గలదైనను నెమరు వేయదు గనక అది మీకు హేయము వాటి మాంసము తినకూడదు వాటి కలేబరములను ముట్టకూడదు ఇలాంటివి చదివి చాలా మంది ఏమనుకున్నారంటే నాశనకరమైన హే వస్తువులంటే ఇవే ఉంటాయి అని అనుకున్నారు ప్రియులారా ఇవి నాశనకరమైన వస్తువుల జంతువుల లేదా పక్షుల ఇవి పక్షులు లేదా జంతువులు ఇంకా చెప్పాలంటే పురుగులు జీవరాశులు ఇవి ఇవి నాశనకరమైన వస్తువులు కాదు దేవుడు వస్తు అన్నాడంటే వస్తువే ఉంటది ఖచ్చితంగా అది వస్తువు లాంటిదే ఉండాలి ఇవి మాత్రం జంతువులు మరి నాశనకరమైన హే వస్తువని దేని గురించి చెప్తున్నాడు దీని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా దేవుడు ఏ వస్తువు గురించి చెప్తున్నాడో ఏజ్కేల్ గ్రంథం చూడండి ఏజ్కేల్ గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం ఏజ్కేల్ గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము ఏజ్కేల్ గ్రంథములో 5వ అధ్యాయం 11వ వచనములో నీ హేయ దేవతలన్నిటిని పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్ర పరిచితివి ఎవరికి చెప్తున్నాడు ఇది ఇశ్రాయేల్ లేదా యూదుల గురించి చెప్తున్నా మాటలు ప్రియులారా ఏంటట అవి నీ హేయ దేవతలన్నిటిని పూజించి నీవు హేయమైన క్రియలన్నిటిని క్రియలన్నిటి చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్ర పరిచితివి మనం ఉంటున్నది భారతదేశంలో మన చుట్టూ హైందవ సోదరులు ఉంటారు అలాగని హైందవ సోదరులను ఉద్దేశించి చెప్తున్న మాటలు కాదు ఇది అపార్థం చేసుకోకండి ఎవరి గురించి చెప్తున్నాడు ఇది ఒకనాటి ఇశ్రాయేల్ జనాంగము వారి చుట్టూన్న అన్యుల గురించి చెప్తున్నాడు ఏమని రాయబడిందండి ఆ రోజు ఇశ్రాయేలులకు దేవుడు కొన్ని కట్టడలు ఇచ్చాడు నాయన ఇదిగో మీరు ఈ కట్టడలను అనుసరించాలి ఆ ఆజ్ఞలను మీరు చక్కగా పాటించాలి అన్నప్పుడు ఆ ఆజ్ఞల్ని వారు పక్కన పెట్టి దేవుని ఆజ్ఞ నెరవేర్చకుండా దేవుని కోపానికి తావిచ్చిన వాళ్ళుగా కనబడుతున్నారు చెప్తున్నాడు అప్పుడు నాయన పరిశుద్ధ స్థలమును మీరు అపవిత్రపరిచారయ్యా కొన్ని వస్తువులను తీసుకొని వచ్చారు నిన్నటి దినము మొన్నటి దినము మీరు విన్నారు పరిశుద్ధ స్థలం అంటే విన్నారు దేవుడు మొట్టమొదటిసారిగా మోషే గారి ద్వారా గుడారం ఏర్పాటు చేయించి ఆ గుడారములో పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలమైనవి ఏర్పాటు చేయించాడన్న సంగతి మనం విన్నాం ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలం ఉండింది హెబ్రీలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయము మొదటి రెండు వచనాల్లో మనం చదివాము ఒకసారి మళ్ళీ అది జ్ఞాపకం చేసుకుందాం హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొదటి వచనము రెండో వచనము ఇదిగో మొదటి నిబంధన అంటే పాత నిబంధన ఆ మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలం ఉండింది అది దేవుడు ఏర్పాటు చేయించినది ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను దానికి పరిశుద్ధ స్థలం అని పేరు ఉండింది పరిశుద్ధ స్థలం అనేది పాత నిబంధన ప్రకారంగా దేవుడు ఏర్పాటు చేయించినది ఉండింది ఆ పరిశుద్ధ స్థలంలోనికి ఇశ్రాయేలీయులు ఏం తీసుకొని వచ్చేశారు నాశనకరమైన ఏ వస్తువులను తీసుకొని వచ్చి పెట్టేశారు మీరు రాజుల చరిత్రను చదువుతున్నప్పుడు సొలొమోను గారి కాలంలో సొలొమోను గారు ప్రారంభములో దేవుని ఎడల భయభక్తి కలవాడుగానే కనబడతాడు చక్కగా దేవుణ్ణి ప్రార్థన చేశాడు ప్రభువా నీ ప్రజలైన ఇశ్రాయేలీయులను పరిపాలించడానికి నాకు బుద్ధి వివేకమును జ్ఞానమును ప్రసాదించండి అని అడిగాడు ఆ ప్రార్థన దేవునికి నచ్చింది నచ్చి జ్ఞానముతో పాటు ఐశ్వర్యమును అంతస్తును కూడా ఆయనకి ఇచ్చాడు కానీ ఏ ఐశ్వర్యాన్ని దేవుడు ఇచ్చాడో ఏ జ్ఞానాన్నైతే దేవుడు ఇచ్చాడో దాన్ని వక్రమైన మార్గంలో వాడటం స్టార్ట్ చేశాడు సొలొమోను గారు ఆయనకున్నటువంటి జ్ఞానాన్ని ప్రజలకు న్యాయం చేయాల్సింది పోయి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా లోక ఆశల్లో పడిపోయాడు లోకములున్నదంతా ఏంటి లోకములున్నదంతా శరీరాశ నేత్రాశ ఉంది జీవపు డంబాలు ఉన్నాయి ఇలా దేవుడు ఏవైతే కట్టళ్ళు ఇచ్చాడో ఆ కట్టలను మరిచిపోయి
ఒకరికంటే ఎక్కువ భార్యలను కట్టుకోవడం స్టార్ట్ చేశాడు. ఇలా భార్యలు కట్టుకుంటూ కట్టుకుంటూ 700 మంది భార్యలు 300 మంది ఉపపత్నులు సుమారుగా 1000 మంది భార్యలండి ఆయనకి. అలా ఈ భార్యల అన్యులు వాళ్ళు పూజించేటువంటి దేవతలకు ఈయన కూడా ఇదిగో వత్తాస పలకటం వారిని పూజించడం స్టార్ట్ చేశాడు. వారికి బలిపీఠాలు కట్టించడం స్టార్ట్ చేశాడు. పరిశుద్ధ స్థలములోనికి ఏమొచ్చిందో తెలుసా? నాశనకరమైన ఏయ వస్తువు ప్రవేశం జరిగింది. దాని గురించి చెప్తున్నాడు. ఇశ్రాయేలుల గురించి చెప్తున్నాడు. ఒకప్పుడు నా కొరకు నేను ఏర్పాటు చేయమని చెప్పిన నా పరిశుద్ధ స్థలాన్ని మీరు పాడు చేశారు, అపవిత్రం చేశారు. అందుకే ఇక నేను మీరు నేను ఏర్పాటు చేయమన్న ఏ పరిశుద్ధ స్థలంలో నేను ఉంటానన్న ఆ మాట నేను మీకు ఇచ్చానో ఆ మాటను మీరు తప్పిపోయారు. నేను కోరుకుంటున్నట్టుగా మీరు బ్రతకలేదు. అందుకే ఆ పరిశుద్ధ స్థలాన్ని నేను ఖాళీ చేసి వెళ్ళిపోతానని చెప్పాడు. వెళ్ళిపోయానని కూడా చెప్పాడు. కీర్తనల గ్రంథం చూడండి. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయము 36వ వచనం ప్రియులారా. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 36వ వచనము అలా ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత చెప్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి అయ్యను. మీరు ఉరిని తెచ్చిపెట్టుకున్న తర్వాత నేను ఎందుకు ఉంటాను ఇంకక్కడ? మీ అంతట మీరే ఉరి తెచ్చిపెట్టుకున్నారు, అవే మీకు ఉరి ఇవ్వబోతున్నాయి. ఇక నేను అక్కడి నుంచి వికెట్ చేసి వెళ్ళిపోతున్నాను. యిర్మీయా గ్రంథంలో కూడా చెప్తాడు 12 అధ్యాయంలో, నాయన నేను ఇక వెళ్ళిపోతాను. ఏజ్కేల గ్రంథంలో చెప్తాడు, మళ్ళీ 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 చెప్తుంటాడు, ఇక నేను ఆ పరిశుద్ధ స్థలాన్ని విడిచేశాను, నేను ఇక వెళ్ళిపోతానంటుంటాడు. వెళ్ళిపోయానని అంటాడు. నిన్నటి దినం మీరు విన్నారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది ప్రభు అంటే, మీరు నాశనకరమైన హే వస్తుంది తెచ్చిపెట్టుకున్నారు కదా, అదేం చేయాలి? ఇప్పుడు మీకు నాశనం చెయ్యాలి. నాశనం చేస్తుంది, అదే మీకు ఉరైపోతుంది. ఉరి జనరల్గా పక్షులకి వలేస్తారండి. ఆ వలేసినప్పుడు ఆ వల వాటి కాళ్ళకో రెక్కలకో వాటి తలకో చిక్కుకుంటుందండి. ఆ ఉరిలో పడ్డప్పుడు పక్షిని చూడాలి, పటపట 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 కొట్టుకుంటుందండి. ఇంకా ఉరి పడ్డ తర్వాత ఇంకా అందులో నుంచి నేను రాలేనని అర్థమవుతుంది దానికి. పక్షి ఉరైనా కనీసం పటపట కొట్టుకునేటట్టు ఉంటుంది. కానీ మనిషికి ఉరి పడింది అనుకోండి, మనిషికి తలకి ఉరే పడింది అనుకోండి, ఆ ఉరిలో ఇంకా మనిషి బ్రతకడండి. కనీసం పక్షి అయినా కాళ్ళకు ఉరి పడితే రెక్కలతో కొట్టుకుంటూ కొట్టుకుంటైనా ఉంటుంది అక్కడ. కానీ మనిషి ఇక కొట్టుకుంటే ఉండడండి. ఇంకా కొద్దిసేపు, కొద్దిసేపు అంతే, కొన్ని క్షణాల్లో ప్రాణాన్ని వదిలేస్తాడు. మీకు నాశనకరమైన హేయ వస్తువే సరిక, మీరే తెచ్చుకున్నారు కదా, ఆ హేయ వస్తువే మీ గురైపోతుందిక అని చెప్పి వాళ్ళకి మీ ఉరిని మీరే తెచ్చుకున్నారని చెప్పాడు. వాస్తవానికి దేవుడు ఈ నాశనకరమైన హేయ వస్తువు గురించి చెప్పాలని ఎందుకు అనుకున్నాడు? నిజంగా ఏదో వస్తువుల గురించి చెప్పాలనా? నిజంగానే ఒక వస్తువు గురించే చెప్పాలన్నదా దాని ఉద్దేశం, ఆయన ఉద్దేశం? ప్రియులారా, ఇక్కడ వస్తువు అంటే వస్తువు అని కాదు. ప్రారంభంలో కొన్ని పాఠాలు చెప్తూ పాత నిబంధన గ్రంథంలో చెప్పినటువంటి పాఠాలని పరిపూర్ణతలోనికి తీసుకుని వచ్చి క్రొత్త నిబంధనలో అసలైన జ్ఞానం నేర్పించాలనుకుంటాడు. నాయనా, మీరు అనుకుంటున్నట్టుగా ఆ నాశనకరమైన హేయ వస్తువు అంటే అది అలాగే ఉంటుంది అనుకోకండి. మీరు అనుకుంటున్నట్టుగా అలాగే ఉండదు. అది పాత సినిమాల్లో దొంగతనాల స్టైల్ వేరు. పాత సినిమాల్లో దొంగతనాల స్టైల్ ఎలా ఉంటుందంటే, ఎవరైనా బ్యాంకుకి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకొని ఇలా సూట్ కేజ్ పట్టుకొని బయటకు వచ్చి ఇంటికి వెళ్తున్నామన్నప్పుడు దొంగలు వస్తారు అక్కడికి. వచ్చి, అయ్యో మీ భుజం మీద కాకిరెట్ట పడింది అంటాడు. ఇప్పుడు కాకిరెట్ట పడింది అనని చూద్దాం. కాకులేలేవి అంటారు. కాకులు ఎక్కడివి అంటారు. కాకి వచ్చి నా మీద ఎందుకు రెట్టేసింది అంటాడు. అర్థమైపోయింది మనకి, ఆ కాకిరెట్ట మన మీద భుజం మీద పడిందని వాడు చెప్పి తెలివిగా మనల్ని మళ్ళించి మనం అక్కడ సూట్ కేసు పెట్టి ఆ కాకిరెట్టను కడుకుందామనే లోపే ఆ బ్యాగ్ను ఎత్తుకుని వెళ్ళిపోవటం, ఆ సూట్ కేసును ఎత్తుకుని వెళ్ళిపోవటం. ఇది పాత రకమైన దొంగతన పద్ధతి. ఇప్పుడు కూడా దొంగతనం అలాగే చేస్తారా?
అలాంటివి ఏమీ లేవు. దొంగలు కూడా చాలా అలసిపోయి స్టైల్ మార్చేశారు. అదే రకమైన దొంగతనాలు చేయట్లేదు. పిక్ పాకెటింగ్ చేస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు అనుకోండి, మెత్తగా దంతారు అందరూ కలిసి. అందుకే వాళ్ళ కూడా అర్థమైపోయింది ఈ తన్నులు తినటాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు. తెలివిగా దొంగతనం స్టైలే మార్చేద్దామని వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఇంట్లో కూర్చుంటాడు అఫీషియల్గా. వాడు కూడా మంచిగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగే చదివి ఉంటాడు. వాడి ముందు సిస్టమ్ ఉంటుంది, వాడి ముందు మంచి కంప్యూటర్ ఉంటుంది, వాడు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడగలడు. దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితుల గురించి తెలుసు వాడికి. ఏ బ్యాంక్ ఎలాంటిదో తెలుసు, ఏ దేశంలో ఎలాంటి కరెన్సీ ఉందో తెలుసు, అన్నీ తెలుసు. కూర్చున్నవాడు నీ ఇంట్లో నీవు కూర్చుంటావు, వాడింట్లో వాడు కూర్చుంటాడు, కానీ నీ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బును మాత్రం కాజేస్తాడు. దొంగతనం యొక్క స్టైల్ మారింది. మన డబ్బును ఎవరు దొంగతనం చేశారో తెలుసుకోవటానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. కొన్ని సందర్భాల్లో అయితే అది చేయటం కూడా ఇంపాసిబుల్, చేయటం కూడా అవ్వదు. అంతెందుకండి చాలామంది సెల్ ఫోన్లో యాప్లు వాడుతుంటారు. ఫోన్లో యాప్స్ ఉంటాయి మనీ ట్రాన్సాక్షన్ చేయడానికి, గూగుల్ పే అని, ఫోన్పే అని ఇలాంటివి వాడుతుంటారు. మీరు కొన్ని సందర్భాల్లో చూడండి, మీరు డబ్బులు పంపిస్తారు, మీ ఫోన్లోంచి మీ బ్యాంక్ అకౌంట్లోంచి డబ్బులు పోతాయి, కానీ మీరు ఎవరికైతే పంపారో వాళ్ళకి చేరవు. వాళ్ళు అంటారు నేను పంపించాను నువ్వు అంటున్నా నాకు రాలేదని వాడు అంటాడు. మధ్యలో ఏమైంది, ఎవరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తావు? ఆ గూగుల్ పే అనే యాప్ వాడికి వెళ్ళి కంప్లైంట్ చేస్తానంటే వాడు ఎక్కడ ఉంటాడో మనకు తెలియదు, తెలుసా మీకు? బ్యాంక్కి వెళ్ళి అప్పుడు కంప్లైంట్ ఇస్తాం, ఏంటి నేను ఇలా డబ్బులు పంపించాను, ఆ అమౌంట్ అక్కడికి వెళ్ళేదంటే నిన్ను ఎవడు పంపిమన్నాడు అంటాడు ఆయన. ఆ యాప్ని ఎందుకు వాడుతున్నావు అసలు? అదేమన్నా ప్రభుత్వం చేత గుర్తింపు పొందింది అనుకుంటున్నారా? ఆ యాప్కి మాకు సంబంధం లేదంటాడు, చేతులు దులిపేసుకుంటారు వాళ్ళు. ఇలాంటి చాలామంది చేదనుభవాలు. ఆ అమౌంట్ స్టక్ అయిపోయి మనకు మాత్రం ఏం చూపిస్తుంది తెలుసా, ప్రాసెసింగ్ అని తిరుగుతుంటుందండి. అక్కడ ప్రాసెసింగ్ అని తిరుగుతుంటుంది. మొదటి రోజు తిరుగుతుంది, రెండో రోజు తిరుగుతుంది, ఇక అసలు తిరుగుదుడే తిరుగుడండి. అది ఎన్ని రోజులు తిరుగుతుంది అంటే మనకు తల తిరిగేంతసేపు తిరుగుతుంటుందండి. అది ప్రాసెసింగ్ అవ్వదు. మోసం, కొత్త రకమైన మోసాలు అంటే, లోకములో మోసాల పద్ధతులు ఎలాగైతే మారాయో దయ్యము కూడా తెలివిగానండి వాడి రూపాన్ని మారుస్తూ ఉందండి. ప్రారంభములో దేవుడు నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో ప్రవేశించి అది నీకు ఉరిగా మారిపోతుంది అని చెప్పిన ఆ మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ వాడు మార్చిన పద్ధతిని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందండి. ఇప్పుడట అది వస్తువులాల లేదట, అది హేయ వస్తువు అంటే వస్తువులా లేదట. అలా రూటు మార్చి ఏ విధంగా మారుస్తూ వచ్చిందో ఆ రూపాన్ని చూస్తుంటే కొలస్సీలకు రాసిన పత్రికలో, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం అనుకుంటా చూడండి, 5వ వచనం. కావున ఇదిగో భూమి మీద మీ అవయవములను అనగా ఒకటి జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, విగ్రహారాధన అయిన ధనాపేక్ష అని అన్నాడు. అసలు విగ్రహం అంటే ఏంటి? విగ్రహం అంటే ఒక రూపము, మనిషి చేతితో తయారు చేసుకున్న ఒక రూపము, ఒక వస్తువు. అయితే ప్రారంభములో నాశనకరమైన హేయ వస్తువు అని ఒక విగ్రహాన్ని చూపించి తర్వాత ఏమంటున్నాడు తెలుసా, ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత నాశనకరమైన హేయ వస్తుంది ఏంటట, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. అంటే ధనము మీద అపేక్ష కలిగి ఉండటం కూడా ఏంటట, అది కూడా విగ్రహారాధనతో సమానమైనట. ఏంటి విగ్రహము అనగానే మన వాళ్ళకి ఏం తెలుసు అంటే, ఇదిగో మన చుట్టూన్నటువంటి ఎవరో సహోదరులు వాళ్ళ నమ్మకాల్లోనికి వెళ్ళి వాళ్ళను దూషించటం లేదా వాళ్ళను ఎత్తి చూపటం లాంటివి చేస్తుంటారు. ప్రియులారా, క్రైస్తవుల్లో ఇలాంటి విగ్రహారాధన జరగట్లేదా? క్రైస్తవుల్లో ఈ మూఢనమ్మకాలు అనేటువంటివి లేవనుకుంటున్నారా? క్రైస్తవుల్లో ఒక భయంకరమైనటువంటి మూఢ భక్తి ఉందట. అదేంటి తెలుసా, నేను చర్చికి వెళ్తున్నాను, గంట కొరకు డబ్బులు ఇచ్చాను,
నేను చర్చికి వెళ్తున్నాను, సిలువ కొరకు డబ్బులు ఇచ్చాను. సిలువ అంటే నా దృష్టి ఏంటి? సిలువ అనగానే చాలా గొప్ప భావన ఉంది ఆయనకి. ఏంటి, యేసుక్రీస్తు వారిని చంపిన మారణ ఆయుధం, వాడు చంపడానికి వాడినటువంటి ఒక వస్తువు అండి అది. అలాంటి వస్తువును చూసి మెడలు వేసుకుంటున్నాము, అలాంటి వస్తువునేమో చేతికి బ్రాస్లెట్ లాగా వేసుకుంటున్నాము. దాని అర్థం ఏమైంది నీకు? ఏమర్థమైందండి? మీ కుటుంబంలో ఎవరైనా, మీ కుటుంబంలో ఎవరైనా రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పుడు అక్కడ ఒక చెట్టుకు తగిలి చనిపోయారనుకోండి, ఆ చెట్టుని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటామా? ఆ వస్తువుని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటామా? మీ కుటుంబ సభ్యులు ఒక టూ వీలర్ మీద వెళ్ళిపోతూ చనిపోయినారనుకోండి, ఆ టూ వీలర్ని భద్రంగా ఇంట్లో తెచ్చిపెట్టుకుంటామా? దరిద్ర వెహికల్, దీనివల్ల చచ్చిపోయాడు, అమ్మి పాడేస్తాం దాన్ని, అవసరమైతే తీసేస్తాం దాన్ని. మనము చని మన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయిన వస్తువులు అయితే మాత్రం ఇష్టం లేదు. యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని ఒక సిలువ మీద వేస్తే ఆ సిలువను తెచ్చి మాత్రం ఎక్కడ పెట్టుకుంటున్నారు? మెడలో, గుండెల మీద. ఇంకా స్త్రీలకైతే వాళ్ళకి మెడలు వేస్తారు తాలిబొట్టులా కట్టి, వాళ్ళ తాలిబొట్టు మీద కూడా సిలువలు, చేతులకు ఉంగారాలు అయితే ఆ ఉంగరం మీద కూడా ఆకారాలు. ఇదంతా ఏంటండి? ఆ ఉంగరాన్ని ఇలా తీసుకొని అని ముద్దాడుతుంటారండి. ఏం చేస్తున్నాం? ఇదేంటి మరి నాశనకరమైన హే వస్తువులు కావా ఇవి? ఒక రూపం అండి, అది దేవుడి చేత ఏర్పాటు చేయబడింది కాదట, మనుషులు ఏర్పాటు చేసుకున్నదట. ఆ రూపానికి నువ్వు విలువ ఇవ్వకూడదట. ఆకాశమందున్నవి కానీ, భూమి మీద ఉన్నవి కానీ, భూమి క్రింద లేదా నీళ్ళలో ఉన్నటువంటివి కానీ, దేని రూపమునైనను మీరు చేసుకోకూడదు. వాటిలో నేను లేను, అలాంటి వాటిలో నేను లేను. నాశనకరమైన హే వస్తువు అండేది, అది నాశనకరమైందట. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దయ్యం అలా దారి మళ్లించి మనల్ని ఎటు తీసుకెళ్ళిందంటే డబ్బంటే ఇష్టపడేటట్టుగా చేసింది. ఈ డబ్బు మీద మోజు పెంచింది. ఈ డబ్బు కొరకే రాజ్యాలు కూలిపోయేటట్టు చేసింది. ఈ డబ్బు కొరకే ఎక్కడైనా గొడవలు పడేటట్టుగా. రాజకీయాలు అనుకోండి, దేని గురించి రాజకీయాలు అనేవి? దేని గురించి? ఇప్పుడు దేని మీద ముడిపడి ఉన్నాయి? ధనం మీదే, డబ్బు మీదే. డబ్బు చుట్టే రాజకీయాలు. ఎలక్షన్ జరిగిందంటే కోట్ల రూపాయలు పట్టబడుతున్నాయి. ఆ డబ్బు చుట్టే రాజకీయాలు అండి. ఆ డబ్బు చుట్టే అధికారాలు, ఆ డబ్బు చుట్టే నేత్రాశ మొత్తం అటువైపు మళ్ళించేసింది. అది నీ శరీరం అంతా డబ్బు వైపుకే మళ్ళేటట్టుగా చేసింది. ధనము 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 అనేటట్టు చేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడే ప్రతి ఒక్కరు దేని గురించి కష్టపడతారు చెప్పండి? డబ్బు గురించి కాదా? నిజంగా డబ్బు గురించి మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నాం కదా. ఆ కష్టపడుతున్న దాంట్లో కనీసం ఒక 50% అయినా దేవుని గురించి కష్టపడతారా? దేవుని గురించి ఆలోచిస్తారా? దేవుని గురించిన ఆలోచనలు ఒక 50% ఉంటాయి, పోనీ ఒక 25%, ఒక 10%, ఒక 5%. అసలు దేవునికి శాతమే లేకుండా అయిపోయింది. శేషం మిగులుతుందండి దేవునికి. ఒకరోజు మనిషి 70,000 ఆలోచనలు చేయగలడట. 70,000 ఆలోచనలు చేయగలిగే అంత చక్కటి మెదడు నీకు ఇచ్చాడే. ఆ మెదడుతో 70,000 ఆలోచనలు కనీసం ఒక 7 ఆలోచనలు చేస్తున్నామా దేవుని గురించి? ఒక 70 ఆలోచనలు చేస్తున్నామా దేవుడి గురించి? ఒక 700 ఆలోచనలు చేస్తున్నాం. 70,000 అటండి, 70,000లో ఒక 7 అయినా ఆలోచనలు దేవుని గురించి బ్రతకదామన్న ఆలోచన ఏదైనా వస్తుందా? రాదు. ఈ 70,000 ఆలోచనలు ఎలా సంపాదించుకోవాలి? ఈ 70,000 ఆలోచనలు ఎలా ఎలా ఎలా? ఈరోజే ఒక వీడియో క్లిప్ వచ్చిందండి వాట్సాప్లో. ఒకడికి బాగా విస్తారంగా డబ్బు ఉంది, కరోనాతో చచ్చిపోయాడండి. చచ్చిపోయే ముందు నా డబ్బునంతా ఎవరికైనా పంచిపెట్టండి, వీధుల్లో వెళ్ళి విసిరేయండి అని చెప్పాడట. విసిరేయండి అని చెప్పగానే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి వీధుల్లో డబ్బులు విసిరేస్తున్నారండి. ఆ డబ్బును నేను తీసుకెళ్ళట్లేదని, నేను ఒట్టి చేతులతో వెళ్తున్నానని చెప్పి వెళ్తున్నాడు. అయినా మనకు బుద్ధి రాదు. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించాడటండి. ప్రపంచాన్ని జయించినటువంటి ఆయన చనిపోయే ముందు నా చేతుల్ని ఇలా ఒట్టిగా, కాలి చేతుల్ని ఇలా బయటికి పెట్టి సమాధి కార్యక్రమాలకు తీసుకెళ్ళండి అని చెప్పాడట. ఎందుకయ్యా అంటే, ఈ ప్రపంచాన్ని ఏ చేతితో కత్తి పట్టుకొని యుద్ధాలు చేసి జయించానో, ఆ యుద్ధాలు చేసిన సంపాదించిన ఆస్తి ఏదైతుందో అది ఏది నేను తీసుకెళ్ళట్లేదు.
నా అంతస్తుని నేను తీసుకెళ్ళట్లేదు, ఒట్టి చేతులతో వెళ్తున్నానని ఆ ఒట్టి చేతులు చూపించండి అని చెప్పాడట. ఏంటి చక్రవర్తులు రాజులు దేశాధినేతలు అధికారులు వీళ్ళందరికీ ఏం అర్థమైందంటే లోకాన్ని విడిచిపెళ్తున్నప్పుడు ఏమి తీసుకెళ్ళమని. సాధారణ మానవుడి కూడా తెలియాల్సింది అదే, కూటికి గతి లేని వాడికైనా తెలియాల్సింది అదే. తీసుకెళ్ళలేవట ఏది తీసుకెళ్ళలేమట. మరి ఎందుకండి ఇంకా వాటి మీద పిచ్చి? ఈ పిచ్చి ఎంత ముదురుతదంటే అది ఎంత నీ లోపల గూడు కట్టుకుంటదంటే అది అది నీకు ఏ విధంగా నీ మనసు యొక్క ఆలోచన మళ్ళిస్తుందంటే దానికి ఎలాగైనా నేను ఎలాగైనా సంపాదించాలి, తెగించేస్తావు అన్నిటికీగా. దేవుడు ఒక గొప్ప భాగ్యం ఇచ్చాడండి ఒక సోదెగాడికి. సోదె చెప్పేటువంటి వాడండి బిలాము. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడంటే నాయనా బిలాము నీవు ఆశీర్వదిస్తే ఆశీర్వదింపబడతారు, నీ నోట నేను ఆశీర్వచనాన్ని పెడతాను, నువ్వు చెప్పిస్తే శిబ్బింపబడతారు, అంత గొప్ప భాగ్యం నీకు ఇచ్చాను అని దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇస్తే ఏం చేశాడు తెలుసా బిలాము? ఒక భయంకరమైన బోధ చేశాడండి. ఆ బోధ గురించి దేవుడు కొన్ని వేల సంవత్సరాలైనా మర్చిపోలేకపోయాడు. బైబిల్ ముగింపులో ఆయన మాట మళ్ళీ ఒకసారి ఈ బిలాము చేసిన బోధను జ్ఞాపకం చేయాలనుకున్నాడండి. బైబిల్లో ప్రకటన గ్రంథంలో మళ్ళీ ఆ మాటను జ్ఞాపకం చేస్తుంటాడు చూడండి. ప్రకటన గ్రంథము 2:14 ప్రియులారా, ప్రకటన గ్రంథము 2:14 ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, అవేవనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును జారత్వం చేయునట్లును ఇశ్రాయేలులకు ఊరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. ఇదిగో ముగింపు మాటలుగా పరిపూర్ణ జ్ఞానం పరిశుద్ధాత్మ ప్రేరణతో యోహాను గారి చేత దేవుడు రాయిస్తూ ఒకనాడు నా పిల్లలకు జరిగిన ఒక అన్యాయం ఒకడు చేసిన బోధ అది ఎంత ప్రమాదకరమైందో మీకు తెలియాలి, అలాంటి బోధ చేసేవాళ్ళు మీలో ఉన్నారు అని క్రైస్తవ లోకానికి చెబుతున్నాడండి. క్రైస్తవ లోకానికి జ్ఞాపకం చేస్తున్నాడు, క్రైస్తవులుగా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ బోధ పేరే బిలాము బోధనట. బిలాము చేసిన బోధనే అనట అది. ఎవరికి చేశాడట బిలాము? బాలాకుకు చేశాడట. బాలాకు ఎవరు? బాలాకు మోయాబీల రాజు. ఈ మోయాబీల రాజు ఇస్రాయేలులతో యుద్ధానికి వెళ్ళటానికి భయపడ్డాడు. ఇస్రాయేలీలు ఎలా కనబడ్డారట తెలుసా ఆయనకి? ఇస్రాయేలీలు ఇసుకలా కనబడుతున్నారట. వాళ్ళు అలా అరణ్యంలో చూస్తుంటే కుప్పలు వేస్తున్నట్టు ఇసుక కుప్ప వేసినట్టుగా కనిపిస్తున్నారట. బాబోయ్ వీళ్ళని చూస్తుంటే చాలా భయం వేస్తుంది, అసలు వీళ్ళతో యుద్ధం చేసి గెలవగలమా గెలవలేము? ఎవరు ఐడి ఇచ్చారు? బిలాం అనేటువంటి ఆయన ఆశీర్వదిస్తే ఆశీర్వదింపబడతారు, ఆయన చెప్పిస్తే శపింపబడతారట. మన పక్షాన బిలామును చేర్చుకొని ఇస్రాయిల్ను శపించి మనం యుద్ధంలో గెలిచేటట్టు చేద్దామని బహుమానాలు పంపాడట. బిలాముకు బహుమానాలు పంపితే వద్దని అంటున్నాడు, వద్దు నాకు వద్దు అంటున్నాడు, కానీ మనసు మాత్రమా బహుమానాల మీదే ఉంది. నేను దేవుణ్ణి అడిగి చూస్తాను అంటున్నాడు. మళ్ళీ ఎందుకో మనసులో ఉంది ఆ బహుమానాలు నాకు దొరికితే బాగుండు, ఆ బహుమానాన్ని నేను సంపాదించుకుంటే బాగుండు అనుకుంటున్నాడు. మొత్తం మీద దేవుడు వద్దంటున్నాడయ్యా, నేను మిమ్మల్ని ఇదిగో మీ మాటను నేను కాదన్నందుకు వెళ్ళిపోండి, మీ రాజుకి చెప్పండి, ఇస్రాయేల్ నేను శపించలేను అంటూనే ఉన్నాడు. పదే 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 బహుమానాలు గుర్తొస్తున్నాయి. చివరికి ఒక ప్లాన్ వేసాడండి, ఎలాగైనా సరే ఆ బహుమానాలను పోగొట్టుకోకూడదు. ధనం మీద పిచ్చి అలాంటిదండి, ఆ డబ్బు మీద పిచ్చి ఎలా ఉంటుందండి, ఎంత పిచ్చి అంటే ఎలాగైనా సరే దాన్ని వశపరచుకోవాలని ఉంటుంది. కానీ పైకి మాత్రం చెప్పే మాటలు వేరుగుంటాయి, పైకి మాత్రం నటన వేరుంటుంది. అలాగే చేశాడండి బాలాకు. ఒక పని చేయ్యా, మనం ఇవన్నీ చేస్తుంటే వర్కౌట్ అవ్వట్లేదు కనుక యుద్ధంలో మీరు గెలవాలంటే ఒక ప్లాన్ చేస్తాను నేను. ఆ ప్లాన్ ఏంటంటే నీవు మీ పక్షాన ఉన్నటువంటి మిద్యానీయులు మోయాబీయులు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలని ఇస్రాయేలీలు ఎక్కడైతే ఉన్నారో ఆ పాలెంలోనికి పంపించు. ఈ స్త్రీలను పంపితే ఇస్రాయేలీలు ఈ స్త్రీలతో వ్యభిచారం చేస్తారు. ఎప్పుడైతే వీరు మీ స్త్రీలతో ఇస్రాయేలీలు వ్యభిచారం చేస్తారో నీ చేతికి మట్టంటక్కర్లేదు, నా చేతికి మట్టంటక్కర్లేదు. నువ్వు కత్తి పట్టుకొని యుద్ధం చేయాల్సిన అవసరం ఉండదు. దేవుడే
ఆయన పిల్లల్ని ఆయనే చంపుకుంటాడు ఎందుకంటే పాపం చేస్తేనా సహించలేడు అలా వ్యభిచారం చేసేటట్టు పురిగొల్పి ఇలా బోధ చేసాడండి ఈ మాటలకు బిలాము తలొగ్గి ఆ బిలాము బోధను అనుసరించి ఇశ్రాయేలుల మధ్యకి మోయాబు రాండను పంపిస్తాడు ఇశ్రాయేలుల స్త్రీలతో వ్యభిచారం చేస్తారు దేవుని కోపం మండుతుంది ఒకే దినమున 24,000 మంది చచ్చిపోయేంత భయంకరమైన తెగులు వారి మీదకి వచ్చేస్తదండి ఒక్క దినమున 23,000 మంది చస్తే మొత్తం తెగులు చేత 24,000 మంది చనిపోయే భయంకరమైన పరిస్థితి వస్తదండి అంటే ఆయన పిల్లల్ని ఆయన చంపుకునేటట్టుగా చేసే కుట్ర చూడండి డబ్బుకు ఆశపడితే దేనికైనా తెగిస్తారండి డబ్బుకు ఆశపడి భార్యలను చంపుకున్న వాళ్ళేరా డబ్బు కాశపడి భర్తలను చంపిన వాళ్ళేరా డబ్బు కాశపడి అన్నదమ్ములను చంపిన వారలేరా డబ్బు కాశపడి తల్లిదండ్రులను చంపిన వారలేరా డబ్బు కాశపడి ఈ రక్త సంబంధాలు బంధువులు ఇవేవి గుర్తు రాకుండా ఎవర్నైనా దేనికైనా తెగించి చంపుకోవటం ఇవన్నీ కనబడట్లేదా మనిషి డబ్బుకు ఎంత పిచ్చివాడైపోతున్నాడు చూడండి ఒక డబ్బుకే ఇలాగైతే ఇక లోకంలో ఎన్ని పెట్టాడు చూడండి అందుకే లోకములు అంటారు కాసుకు పడన వాడిని దేనికి పడేస్తాడట కాంతాతో పడేస్తాడట ఒకడు కాసుకు పడట్లేదు అనుకోండి కాసు అంటే ధనము డబ్బుకు పడట్లేదు అనుకోండి కాంతాతో వేస్తాడట సొలొమోను ఆ కాంతకే పడిపోయాడండి సంసోను ఆ కాంతకే పడిపోయాడండి ఏంటి మహానుభావులే గొప్ప గొప్ప వారే కాంతలకు పడిపోయిన వాళ్ళు ఉన్నారు చరిత్రలో ఏంటి మన కుటుంబాలలో స్త్రీల మాయలో పడిపోతున్న వాళ్ళు లేరా పురుషుల మాయలో పడిపోతున్న వాళ్ళు లేరా యవనస్తులు అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమ అనేటువంటి పేరుతో కుటుంబాలకు తలవంపులు తెస్తున్న వాళ్ళు లేరా కుటుంబాలలో తలవంపులు తెచ్చి కుటుంబ సభ్యులు ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేస్తున్న వారు లేరా తల్లిదండ్రులకు బాధ మిగుస్తున్నటువంటి వాళ్ళు లేరా ఏదో విధంగా పడగొడతాడండి జారత్వం పేరట పడగొట్టట్లేదా వ్యభిచారం పేరట పడగొట్టట్లేదా ఏదో విధంగా ఒక ఉచ్చుల వేస్తూనే ఉన్నాడు దేవుని ఆలయాన్ని దయ్యానికి నిలయంగా మార్చేస్తూనే ఉన్నాడట నాశనకరమైన హేయ వస్తు పరిశుద్ధ స్థలంలోనికి వచ్చింది మానవ దేహాలు పరిశుద్ధమైనవి కాస్త పాపపు నిలయాలుగా మారిపోయాయి నిజంగా ఈ రోజే యేసుక్రీస్తు వారే గనక ఈ రాత్రే ఒకవేళ ఈ భూమి మీదకి వస్తే ఎంతమంది పరలోకానికి వెళ్తాని చెప్పండి ఎంతమంది గుండె మీద చేసుకొని ఈరోజు నేను ఖచ్చితంగా యేసుక్రీస్తు వారే గనక ఈరోజు రాత్రే భూమి మీదకి అడుగు పెడితే నేను ఖచ్చితంగా ఎత్తబడతాను పరలోకానికి అర్హత సంపాదిస్తాను ఆ నమ్మకం నాకుందని మీరు చెప్పగలరా అంటే మానవ దేహం మన దేహాలు పాపానికి నిలయాలుగా మారిపోయి నరకానికి జారిపోవడానికి సిద్ధంగానే ఉన్నాయని క్లియర్గా అర్థమవుతుంది ఎవరిదో ఎందుకండి వాడు బాలేడండి వీడు బాలేడండి ఆమె బాలేదండి ఈమె బాలేదండి ఎంతసేపు ప్రపంచాన్ని అంతా చూస్తుంటాము ఆ వీధిలో చూస్తుంటాం ఈ వీధిలో చూస్తుంటాం ఎదురింట్లో చూస్తుంటాం పక్కింట్లో చూస్తుంటాం మన కుటుంబంలో పరిస్థితి ఎలా ఉంది మన తల్లిదండ్రులు నిజంగా దేవునిలోనే బ్రతుకుతున్నారా మన పిల్లలు నిజంగానే దేవునిలో గొప్పగా ఎదుగుతున్నారా మన అన్న దేవునిలో ఎదుగుతున్నాడా మన తమ్ముడు ప్రార్థన చేస్తున్నాడా మీ చెల్లి బైబిల్ చదువుతుందా మీ అక్క ఎప్పుడైనా అసలు దేవుని మాటలు వింటుందా ఎక్కడికో ఎందుకండి మన కుటుంబంలోనే ఆలోచించండి మన కుటుంబంలో ఇన్ని బంధాలు పెట్టాడు కదా ఈ బంధాలన్నింటినీ ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి మన రక్త సంబంధికుల్లో ఇప్పటివరకు ఇంకా దేవునిలోనికి రాలేకుండా బాప్తిసం పొందకుండా ఈ దేహాలను పాపానికి నిలయంగా ఉంచినటువంటి వాళ్ళు ఎంతమంది లేరు ఈరోజు రాత్రి ఒకసారి ఆలోచించండి మనసు పెట్టి ఆలోచించండి ప్రేమతో చెప్తున్నాం మీ మీద ఎవరి మీద మాకు ద్వేషం లేదు మీరు పాపం చేస్తున్నారు మీరు పాపులని ఏదో మిమ్మల్ని ఎత్తి చూపాలన్నది కాదు మా ఉద్దేశం తోలనాడి మాట్లాడి మిమ్మల్ని తగ్గించాలన్నది మా ఉద్దేశం కాదు మా ఉద్దేశం ఒకటే కనీసం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారేమో దేవుడున్న లోకానికి బాటలు వేసుకుంటారేమో అని ప్రేమతోనే చెప్తున్నాం ప్రియులారా ఆవేదన ఇది ఆవేదనని దేవుడు నిర్మించిన ఈ పరిశుద్ధమైనటువంటి దేహాలు పరిశుద్ధంగా ఉండాల్సినవి నిజంగా దేవునికి పరిశుద్ధ నిలయాలుగా ఉంటున్నాయా దేవుడు నివసిస్తున్నాడా దయ్యానికి నిలయాలుగా మారిపోయి పాప భూయిష్టమైనటువంటి పనులన్నీ చేస్తున్నాయా రోజు న్యూస్ చూస్తూనే ఉన్నాం
ఎవరిదో చూడకండి, దయచేసి మన న్యూస్ మనం చూసుకుందాం, మనల్ని మనం చూసుకుందాం. అద్దం ముందు నిలబడినప్పుడు అప్పారావు నువ్వు ఎలా ఉన్నావని నీకు నువ్వు ప్రశ్నించుకో, అయ్యో సుబ్బారావు ఎలా ఉన్నావని నీకు నువ్వు ప్రశ్నించుకో, ఏమా శాంతం ఎలా ఉన్నావు మనకి మనం ప్రశ్నించుకుందామండి. ఎవరినో ఎందుకు, మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. ఒక్కసారి విమర్శించుకోండి ఆ అద్దం ముందు కనబడుతున్న ఆరడుగుల ఆ ఆకారం దేన్ని బట్టి, దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉంది, దేవుణ్ణి కించపరుస్తుందా, దేవుణ్ణి అవమానపరుస్తుందా, అసలు దేవునికి ఏ మూలనైన ఆనందం ఉందా మన వల్ల, ఒక్కసారి ఆలోచించండి ప్రియులారు. ఇన్ని వేల రూపాయలు ఖర్చు చేసి ఈ సభలు పెట్టించడంలో వారి ఉద్దేశం ఏంటి తెలుసా? వారికి ఏదో డబ్బులు ఎక్కువయ్యాయని కాదండి, వారేదో బాగా డబ్బులు మూట కట్టుకొని ఎక్కువయ్యేది పంచిపెట్టాలనే ఉద్దేశం కాదండి. ఈ డబ్బులతో వాళ్ళ అవసరతలు తీర్చుకోవచ్చు, వాళ్ళ అక్కర్లు తీర్చుకోవచ్చు, వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆనందంగా గడపవచ్చు. వారి ఉద్దేశము కొందరినైనా రక్షించాలని, కొందరినైనా రక్షించాలని. ఈ మాటల్ని నిర్లక్ష్యం చేయకండి, ఈ నిర్లక్ష్యానికి నిత్య నరకం తప్పదు. మానవ దేహాలు ఎంతో కష్టపడి దేవుడు నిర్మించిన వీటిని సత్క్రియలకు నిలయాలుగా ఉంచాలని ప్రభు పేరట కోరుతున్నాను. ఇంకెన్నో మాటలు ముగింపు సభలో అన్నయ్య గారి ద్వారా విందాం. కలుముసుకోండి, ప్రార్థన చేస్తాను. దయగల దేవ, కృపగల మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ మూడవ రోజు సభలో ప్రారంభ పలుకులుగా కొన్ని మాటలు మేము వినగలిగే భాగ్యాన్ని మాకు ఇచ్చారు, అందును బట్టి కృతజ్ఞతలు తండ్రి. పరిశుద్ధ స్థలంలోనికి నాశనకరమైన హేయ వస్తు వచ్చి మమ్మల్ని నాశనం చేస్తుంది. ఆ నాశనకరమైన హేయ వస్తువు ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని చూపించి మా మనస్సును అటువైపు త్రిప్పి మీకు కాకుండా నరకానికి తీసుకెళ్లేటువంటి భయంకరమైన కుట్ర చేస్తున్న అపవాది గురించి కొన్ని మాటలు చెప్పాను. విన్నారు తండ్రి, విన్న మాటలు విని విడిచిపెడతారో, విన్న మాటల్ని వారి హృదయాల్లో భద్రపరుచుకొని మీ కొరకు ఫలాలు తెచ్చే పిల్లలుగా ఎదుగుతారో వారికే విడిచిపెడుతున్నాం. ఎంతో కష్టపడి ఈ సభలను ఏర్పాటు చేసిన పిల్లలందరినీ, వారి కుటుంబాలని పేరు పేరున జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మీ పిల్లలకు రావాల్సిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రసాదించండి. మా ఆత్మీయ అన్నయ్య తదనంతరం మాట్లాడడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానమును ప్రసాదించి మీ పిల్లల ఆత్మీయ జీవితానికి అవసరమైన మేలైన సంగతులు అందించగలుగుటకు మీ తోడు, మీ కృప, మీ సన్నిధిని దయచేయమని కోరుతూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి.